యేసుక్రీస్తు ప్రభు బైబుల్లో అనేక సార్లు ఆ విశ్వాసమును వాళ్ళలో పుట్టించడం కోసం ఆయన అనేక సార్లు వారిని గద్దిస్తూ వారితో మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటాం పాత నిబంధనలో కూడా అబ్రహామ్లో ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందని ఎరిగిన దేవుడు గుడారంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి నక్షత్రాన్ని చూపించి అబ్రహమా నీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను చూసి అవిశ్వాసం అయిపోకూడదు నేను సర్వశక్తిగల దేవుడను అని చెప్పి ఆకాశ నక్షత్రాన్ని చూపించి నువ్వు చూడాల్సింది వాటిని విశ్వాసం పెంపొందించే వాటిని చూడాలి అబ్రహ్మా వాటిని చూడు అంతమంది సంతానాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అబ్రహంలో విశ్వాసమును కాపాడుకునేలా విశ్వాసమును పెంపొందించేటువంటి ప్రసంగాన్ని దేవుడు అబ్రహాం చేసేవాడు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను విన్నాడో నమ్మాడో తన జీవితంలో ఆ విశ్వాసం అనేది ఏం చేసిందంటే వృద్ధాప్యములో సహితము బిడ్డను కనుటకు కావలసిన బిడ్డను ధరించుటకు కావలసినటువంటి బలమును సామర్థ్యాన్ని కలుగజేసింది అందుకనే విశ్వాసమే నీ జీవితంలో అద్భుతంగా మార్పులను తీసుకొని వస్తుంది కనుకనే దేవుడు అబ్రహాముతో అన్నాడు విశ్వసించు నేను నీకు బిడ్డనిస్తాను విశ్వాసం ఉంచంతే నీకు నేను ఇస్తానన్న దాని మీద నువ్వు దృష్టి నుంచి తప్ప మిగతా వాటి మీద నువ్వు దృష్టి నుంచొద్దు అని చెప్పి అన్నాడు ఈ రోజున నీ దృష్టి దేని మీద ఉంది నీ సమస్యల మీద నీ వ్యతిరేకతల మీద నీ కష్టాల మీద నీ ఆర్థిక ఇబ్బందుల మీద నీ అనారోగ్యాల మీద నీ ఓటముల మీద నీకు పాడైపోయినటువంటి కుటుంబ వ్యవస్థను నువ్వు చూసుకుంటూ ఇంకా అయిపోయింది ఏముంది అని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే నా దేవుడున్నంత కాలము నా జీవితంలో ప్రతీది కూడా సాధ్యం అని చెప్పి నువ్వు నిలవగలిగే స్థితిలో ఉన్నావు లేదో నువ్వు తెలుసుకోవాలి ఎంత ఎక్కువగా మనం అవిశ్వాసం అవుతామో అంతగా దేవుని కృపకు మనం దూరం అయిపోతాము దేవుని యొక్క రాజ్యానికి కూడా మనం దూరం అయిపోతాము పరలోక రాజ్యాన్ని కూడా మిస్ అయిపోయే ప్రమాదం మనకుంటుంది ఎంతగా మన విశ్వాసము కాపాడుకుంటూ ఉంటామో ఎంత గొప్ప విశ్వాసం అంటే నేను మరలా చెప్తున్నాను ఈ లోకంలో కడుపు నొప్పి తలనొప్పి అప్పులు తీరిపోవడానికి కావాల్సిన విశ్వాసాన్ని గురించి నేను మాట్లాడట్లేదు అది చాలా చిన్న చిన్న విషయాలు పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే కావాల్సిన విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను ఉన్నాను నువ్వు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత చనిపోయినాక ఆ ఉన్నత రాజ్యంలో అడుగు పెట్టాలంటే నీకు కావాల్సినటువంటి విశ్వాసం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ ఏసయ్య కొరకు నువ్వు అంతవరకు నమ్మకంగా జీవించాలి అంటే ఎన్నో రకాలైన శ్రమలు వచ్చినా సరే అగ్నిగుండం ముందు వారు నించోడని కారణం వారు విశ్వాసము అలాగే రాబోయే దినాల్లో నీకు వస్తే నువ్వు కూడా అగ్నిగుండం ముందు దేవుని మీద నమ్మకం ఉంచగలిగి లేకపోతే మా దేవుడు తప్పించ సమర్థుడు తప్పించకపోయినా మేము కాలి బూడిదైపోయినా ఆయన్నే సేవిస్తాము అని చెప్పే విశ్వాసం ఈ రోజుల్లో క్రైస్తవులకి కావాలి అగ్నిగుండంలోనే కాదు సింహాల గుహలో వేసినప్పటికీ కూడా దానియాలు ఏ విధంగా నా దేవుణ్ణి తప్ప ఎవరిని కూడా నేను సేవించిన నించున్నాడో అటువంటి విశ్వాసము మనకి కావాలి ఆ విశ్వాసాన్ని కాపాడుకునే వాతావరణం మనం తిరగాలి రోజు నువ్వు అవిశ్వాసులతో తిరుగుతున్నావా అందుకే బైబుల్ ఏమైనా తెలుసా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి అన్నాడు ఎప్పుడు అవిశ్వాసులతో కలిసి మీరు తినకూడదు ఎప్పుడైతే మీరు అవిశ్వాసులతో తిరుగుతున్నారో వాళ్ళది మీకు అంటుకుంటుంది డెఫినెట్గా వారు అవిశ్వాసులు నిన్ను కూడా అవిశ్వాసం చేస్తారు నిన్ను కూడా భ్రష్టు చేసేస్తారు అందుకోసం అని చెప్పే విశ్వాస ను పెంపొందించే ప్రాంతంలో మనం తిరుగుతూ ఉండాలి విశ్వాసులతో దేవుని యొక్క కార్యముల మీద దేవుని యొక్క బలము మీద దేవుని యొక్క శక్తి మీద నిత్యత్వం మీద విశ్వాసం ఉంచే వారితో మనము సహవాసం చేయడం అనేది మనం నేర్చుకోవాలి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యుల్లో ఆ నమ్మికను కోల్పోకూడదని చెప్పి ఆయన ఎంత చక్కగా వారిని గద్దిస్తూ వారిలో విశ్వాసాన్ని పెంపొందించే అనేకమైన కార్యాలు వారి ముందు ఆయన చేశాడు